ఫ్యాషన్ ఫ్రీ సో ఈ రోజు మన వీడియోలో అసలు ఛానల్లో ఏం కంటెంట్ ఉండబోతుంది అనేది మన వీడియో అన్నమాట సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం సో జనరల్గా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అది అందరి విషయంలో పాసిబుల్ కాకపోవచ్చు బట్ మన ఛానల్లో ఏంటంటే మన వీడియోస్ ఫాలో అయ్యి ట్యూటోరియల్స్ చూస్తే ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది అండ్ ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్న సబ్జెక్ట్స్ కానీ టెక్నిక్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలుస్తాయి అన్నమాట సో ఈ నాలెడ్జ్తో మీరు ఓన్గా ఒక బొటిక్ని కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు ఫ్యాషన్ రిలేటెడ్ ఛానల్స్ మనకి చాలానే ఉన్నాయి బట్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో చాలా ఛానల్స్ ఉన్నాయి బట్ తెలుగులో ఫ్యాషన్ ట్యూటోరియల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి సో ఈ ఛానల్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో అసలు ఫ్యాషన్ డిజైనింగ్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి ఏం టాపిక్స్ ఉంటాయి ఏం ప్రాక్టికల్స్ ఉంటాయో చూసేద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్కి ఉండాల్సిన మినిమం నాలెడ్జ్ ఏంటి అంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకునే ముందే మనకి ఉండాల్సిన మినిమం నాలెడ్జ్ ఏంటి ఏమేమి విషయాలు తెలిసి ఉండాలి ఏమేమి స్కిల్స్ ఉండాలి అనేది ఈ టాపిక్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇల్లస్ట్రేషన్ ఇల్లస్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ డ్రాయింగ్ ఒక ఫ్యాషన్ డిజైనర్కి మెయిన్గా ఉండాల్సిన స్కిల్ ఏంటంటే డ్రాయింగ్ స్కిల్స్ సో మనం ఒక డిజైన్ని మైండ్లో అనుకున్నాం ఇమాజిన్ చేసుకున్నాం దానికి పక్క వాళ్ళని చూపించాలి ఎలా చూపిస్తాం ఒక డ్రాయింగ్ రూపంలో దాన్ని పక్క వాళ్ళకి షేర్ చేస్తామన్నమాట సో డ్రాయింగ్ స్కిల్స్ అనేవి మనకు తప్పకుండా ఉండాలి సో మనకి ఇల్లస్ట్రేషన్లో ఏమేమి వస్తాయంటే ఫ్యాషన్ క్రాంక్వేస్ ఎలా డ్రా చేయాలి షేప్స్ ఎలా డ్రా చేయాలి షేడ్స్ ఎలాగ చేయాలి అలాగే రెండరింగ్ కలర్ ఫీల్డింగ్ ఎలా చేయాలి బ్రైడల్ వేర్ అయితే ఎలాగ డ్రా చేయాలి క్యాజువల్ వేర్ ఎట్లా ఇట్లా ఎవ్రీథింగ్ మనం ఏ ఫ్యాబ్రిక్కి ఎలా రెండరింగ్ చేయాలనేది ఇల్లస్ట్రేషన్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి టెక్స్టైల్ సైన్స్ టెక్స్టైల్ సైన్స్లో ఏంటంటే ఓకే మనం ఒక డిజైన్ని డ్రా చేసాము నెక్స్ట్ మెటీరియల్ తీసుకోవాలి మెటీరియల్ తీసుకోవాలి అంటే మనం ఏ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఏ సీజన్లో ఏ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేయాలి వాటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి వాటి డ్రేపింగ్ ఎలా ఉంటుంది అనేది టెక్స్టైల్ సైన్స్లోకి వస్తుంది సో ఇందులోనే మనకి వీవింగ్స్ అనేవి కూడా ఇంక్లూడ్ అవుతాయి వీవింగ్ అంటే ఒక ఫ్యాబ్రిక్ని ఎలా నేస్తారు వాటి నేత ఎలా ఉంటుంది సో వీవింగ్ని బట్టి మన ఫ్యాబ్రిక్ థిక్నెస్ అండ్ స్ట్రెంగ్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో టెక్స్టైల్ సైన్స్లో ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి అన్నమాట సో నెక్స్ట్ గార్మెంట్ కన్స్ట్రక్షన్లో ఏంటంటే ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని ఎలాగ కటింగ్ చేయాలి ఎలాగ స్టిచ్చింగ్ చేయాలి మనం అనుకున్న డిజైన్కి అవుట్పుట్ వచ్చేలాగా స్టిచ్చింగ్ మనం ఎలా చేయాలి అండ్ వాటి ప్యాటర్న్ మేకింగ్ ఎవ్రీథింగ్ మనకి ఫినిషింగ్స్ ఎట్లా ఇవ్వాలి అనేది గార్మెంట్ కన్స్ట్రక్షన్లోకి వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ ఎంబ్లిష్మెంట్ అంటే ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా దానికి హైలైట్ చేయడానికి మనం కొన్ని ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది సో లైక్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ మగ్గం వర్క్ ఇలా డిఫరెంట్ వర్క్స్ అనేవి ఉంటాయి కదా లైక్ స్మోకింగ్ అంటే ఒక ఫ్యాబ్రిక్ని మనం టెక్స్చర్ క్రియేట్ అయ్యేలాగా ఏమి ఎలిమెంట్స్ యూజ్ చేయకుండా టెక్స్చర్ క్రియేట్ అయ్యేలాగా ఫ్యాబ్రిక్ ఇట్ సెల్ఫ్ మనం ఒక గ్రాఫ్ డ్రా చేసి మనం ఆ టెక్స్చర్ని క్రియేట్ చేస్తామన్నమాట సో దాన్ని స్మోకింగ్ అంటారు సర్ఫేస్ ఎంబ్లిష్మెంట్లో మనకి ప్రింటింగ్లో మనకి డిఫరెంట్ ప్రింటింగ్స్ ఉంటాయి లైక్ బ్లాక్ ప్రింటింగ్ కానీ డిజిటల్ ప్రింటింగ్ కానీ సో ఆ ప్రింటింగ్స్ ఎలా చేయాలి అనేది కూడా మనకి సేమ్ సర్ఫేస్ ఎంబ్లిష్మెంట్ టాపిక్లోనే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి కలర్ థియరీ మీన్స్ అసలు ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాం ఈ కలర్స్ ఎలా ఇవ్వాలి ఆ ఫ్యాబ్రిక్కి అనేది మనకి ఎవ్రీథింగ్ కలర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఏ కలర్స్ మిక్స్ చేస్తే మనకి ఏం అవుట్పుట్ వస్తుంది ఎలాంటి ఫ్యాబ్రిక్స్కి మనం ఏ కలర్ ఇస్తే బాగుంటుంది ఏ వెదర్లో ఎలాంటి కలర్స్ యూజ్ చేయాలి సో ఇదంతా మనకి కలర్ థియరీలోకి వస్తుంది అన్నమాట దీస్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ మనకి ఇంకా డీప్గా వెళ్తే మనకి ఇంకా టాపిక్స్ అనేవి ఉంటాయి సో అందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే లైక్ డైయింగ్ ఒక ఫ్యాబ్రిక్కి కలర్ అనేది ఎలా ఇవ్వాలి డైయింగ్ అనేది ఎలా చేయాలి అండ్ టై అండ్ డై ప్రాసెస్ ఉంటుంది దిస్ ఈజ్ ఆల్సో సేమ్ యాజ్ డైయింగ్ ప్రాసెస్ బట్ ఏంటంటే మనకి ఒక షేప్లో అవుట్పుట్ వచ్చేలాగా మనం ఒక ఫ్యాబ్రిక్ని టై చేసి దాన్ని డై చేస్తే దాని అవుట్పుట్ అనేది మనకి వస్తుంది సో అది టై అండ్ డై ప్రాసెస్
సో నెక్స్ట్ వచ్చేసి బొటిక్ మేనేజ్మెంట్. బొటిక్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఒక స్టార్ట్ చేసినప్పుడు ఏమేమి థింగ్స్ యూజ్ అవుతాయి, ఏమేమి టిప్స్ యూజ్ అవుతాయి, అండ్ మనం క్లయింట్తో ఎలా మేనేజ్ చేయాలి. క్లయింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ బాడీ టైప్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ స్కిన్ టోన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళ స్కిన్ టోన్ బట్టి, బాడీ టైప్ని బట్టి, వాళ్ళ మెంటాలిటీని బట్టి మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళతో ఎలా కన్విన్స్ చేయాలి మీ డిజైన్కి అని చెప్పి ఈ బొటిక్ మేనేజ్మెంట్లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ట్రెండ్స్, కలర్స్, కలర్ కాంబినేషన్స్ ఎక్సెట్రా అనమాట. సో మనకి బేసిక్గా సొసైటీలో ఏమి నడుస్తున్నాయి అట్ ప్రెజెంట్, ఏమి బ్రాండ్స్ ఉన్నాయి, ఏమి కలర్స్ నడుస్తున్నాయి, ఏమి కలర్ కాంబినేషన్స్ అయితే మనకి ఇప్పుడు వర్కౌట్ అవుతాయి అనేది, ఏమేమి స్టైల్స్ మనకి ఇప్పుడు బేసిక్గా రన్ అవుతున్నాయి అనేది ఈ టాపిక్లో కవర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి టిప్స్ అండ్ ట్రిక్స్. టిప్స్ అండ్ ట్రిక్స్లో ఏంటంటే ఒక అవుట్ఫిట్ తీసుకుంటే మనం ఎలా స్టైలింగ్ చేయాలి, అండ్ ఆ అవుట్ఫిట్ మీదకి మ్యాచింగ్గా ఏమి యాక్సెసరీస్ని మనం సజెస్ట్ చేయాలి, అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైల్స్, డ్రేపింగ్స్, హ్యాక్స్, ఫ్యాషన్ హ్యాక్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు షార్ట్గా ఉండే వాళ్ళు హైట్గా ఎలా కనిపించాలి, లేకపోతే కొంచెం ఫ్యాటీగా ఉన్న వాళ్ళు సన్నగా కనిపించడానికి ఏమేమి స్టైలింగ్ టిప్స్ పాటించాలి అనేవి ఈ టాపిక్లో కవర్ అవుతాయి అన్నమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్ వచ్చేసి టెర్మినాలజీ. టెర్మినాలజీ యాక్చువల్గా నేను ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను, బికాజ్ టెర్మినాలజీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యాషన్ డిజైన్. ప్రతి ప్రొఫెషన్లో మనకు ఒక టెర్మినాలజీ అనేది ఉంటుంది. సో బయట మనం మాట్లాడేదానికి, యాజ్ అ ఫ్యాషన్ డిజైనర్ మాట్లాడడానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ అనేది మనం ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. సో అందులో ఏమేమి టర్మ్స్ యూజ్ చేస్తాము, వాటి మీనింగ్స్ ఏంటి అనేది టెర్మినాలజీలో చెప్పేస్తాను. సో బేసిక్గా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో జాయిన్ అయినా మనకి ఇవే టాపిక్స్ అనేవి ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి మనకి సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఈ టాపిక్ని నేను కవర్ చేస్తాను. ఇంకా ఏమైనా టాపిక్స్ మీకు యాడ్ చేయాలి, ఇంకా ఏమైనా నేను మిస్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా వాటిని యాడ్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మనం సబ్జెక్ట్తో మీట్ అయిపోదాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్కి. మీకు ఎవరికైతే ఈ వీడియోస్ యూజ్ అవుతాయో, మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. మీకు డౌట్స్ కానీ ఇంకేమైనా టాపిక్స్ యాడ్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫ్యాషన్ ఫ్రీక్ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.